ఏపీలో కొద్ది రోజుల క్రితం వరకు ఆపరేషన్ గరుడా పేరుతో హడావిడి చేసిన నటుడు శివాజీ ఓ రిజిస్టర్ కార్యాలయం ముందు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఆయన రాకను తెలుసుకుని కవరేజ్ కు వచ్చిన మీడియాని చూసి ఒక్కసారిగా చెలరేగిపోయాడు. మీడియా మీద ఆగ్రహంతో అన్నారో నిజమే చెప్పారో కానీ ఇప్పుడు ఆయన చేసిన కామెంట్లు హల్చలవుతున్నాయి. కొద్ది కాలం క్రితం కేంద్రం ఏపీపై కుట్ర చేస్తుందంటూ దానికి ఆపరేషన్ గరుడా అనే పేరుతో హడావిడి చేశారు శివాజీ. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి సమయంలో ముఖ్యమంత్రి మొదలు టీడీపీ నేతలంతా ఇదే గరుడ గురించి ప్రస్తావించారు. శివాజీని విచారించాలని బీజేపీ వైసీపీ డిమాండ్ చేశాయి. ఆ సమయంలో అమెరికా వెళ్లిన శివాజీ ఇప్పుడు కృష్ణా జిల్లా గన్నవరం రిజిస్టర్ కార్యాలయం వద్ద సడన్ గా దర్శనమిచ్చారు. అయితే ఆయన గన్నవరం మండలం చిన్నౌట్పల్లి గ్రామంలో ఒక అపార్ట్మెంట్ లో రెండు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం గన్నవరం కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. అది కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై శివాజీ ఫైర్ అయ్యారు. ఆయనతో పాటుగా అనుచరులు సైతం హంగామా సృష్టించారు. తాను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న ఫ్లాట్లు చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో కొనుక్కుంటున్నాడంటూ రాసుకోవాలని అక్కడికి వచ్చిన మీడియాకు శివాజీ సూచించారు. అయితే కొంతకాలంగా బీజేపీ వైసీపీ నేతలు శివాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నుండి శివాజీకి సాయం అందుతుందని ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో శివాజీ చేసిన కామెంట్లపై చర్చ మొదలైంది. తాను కొనుగోలు చేస్తున్న ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కు వచ్చి అక్కడ ఉన్న మీడియాపై ఆగ్రహం ప్రదర్శించి వారు తీసిన ఫోటోలు వీడియోలు డిలీట్ చేయాల్సిన అవసరం శివాజీ అనుచరులకు ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్న. తన సొంత సొమ్ముతో కొనుక్కునే ఫ్లాట్ల గురించి అంతగా ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక శివాజీ ఆ కామెంట్స్ ఎందుకు చేశారో కానీ అనవసరంగా వివాదంలో చిక్కుకున్నారు.